गुड मॉर्निंग, वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस फ्रॉम अमलापुरम, एफिलिएटेड टू आदिकवि नन्नय्य यूनिवर्सिटी राजमंड्री। माय नेम इज ब्रह्मणा लक्ष्मी। माय नेम इज ब्रह्मणा लक्ष्मी। माय सब्जेक्ट कंप्यूटर साइंस। ई रोज ई वीडियो सेकंड बीकॉम वाले की ఒక పేపర్ ఉంది, సెకండ్ బీకామ్ వాళ్ళకి ఒక పేపర్ ఉంది, కంప్యూటర్ పేపర్ ఉంది, సి లాంగ్వేజ్. ఆల్రెడీ రెండు వీడియోస్ చెప్పాను, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అన్నది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇంట్రడక్షన్ యూజింగ్ ఫంక్షన్స్, ఫంక్షన్స్లో టాపిక్స్ ఇంట్రడక్షన్ యూజింగ్ ఫంక్షన్స్, ఫంక్షన్ declaration or prototype, function definition, function call, return statement, passing parameters, scope of variables, storage classes and recursive functions. ఇవి థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లోకి వచ్చేటప్పటికి ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో, ఎగ్జామ్ వైజ్ ఆలోచిస్తే మనం ఎగ్జామ్లో ఎలా వస్తుంది ఎలా తెలుసుకుందాం మనం. వాట్ ఈజ్ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఫంక్షన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఇట్ అబౌట్ ఇట్. వాట్ ఈజ్ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగవచ్చు మనకి, అది ఎలా చూద్దాం. ఫంక్షన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఫంక్షన్స్. ది సి ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ అన్ కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్. సి ప్రోగ్రామ్ అనేది ఏమీ లేదు. ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు మనం ఫస్ట్ సెకండ్ యూనిట్లో ప్రోగ్రామ్ అని అనుకుంటున్నాం. శ్రీ ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్. ఫంక్షన్స్తో ఒకటికన్నా ఎక్కువ ఫంక్షన్స్ కాంబినేషన్స్తో మనం సి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకేనా, సి ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదు, వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్తో కాంబినేషన్ ఉన్న ప్రోగ్రామ్నే మనం వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్ కాంబినేషన్తో ఉన్న ఫంక్షన్స్ ప్రోగ్రామ్ని మనం సి ప్రోగ్రామ్ అంటున్నాం. ఎవ్రీ సి ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ డిఫైన్డ్ ఫంక్షన్. సి ప్రోగ్రామ్లో ప్రతి ప్రోగ్రామ్ ఫంక్షన్తోనే డిఫైన్ అయ్యి ఉంటుంది. సి ప్రోగ్రామ్లో, సి లాంగ్వేజ్లో ప్రతి సి ప్రోగ్రాము ఫంక్షన్తోనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ ఫంక్షన్ సి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫంక్షన్స్తోనే మనం స్టార్ట్ చేయాలి. సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఫంక్షన్తోనే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ స్టార్ట్ చేసే ఫంక్షన్ ఏంటి, మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్. అండ్ ఫంక్షన్స్ ఆర్ టూ టైప్స్. సి ప్రోగ్రామ్ ఎప్పుడు ఫంక్షన్తోనే స్టార్ట్ చేస్తాం. ఆ ఫంక్షన్ ఏంటి, మెయిన్ ఫంక్షన్. వైడ్ మెయిన్ అనొచ్చు, మెయిన్ అనొచ్చు, వైడ్ మెయిన్ అనొచ్చు, మెయిన్ అనొచ్చు. ఓకేనా, ఈ ఫంక్షన్స్ టూ టైప్స్ ఉన్నాయి. అవేంటి, లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అవే ఫంక్షన్స్, లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ ద లైబ్రరీ ఫంక్షన్స్ ది లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్. లైబ్రరీ ఫంక్షన్ అనేది ఏంటి, ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ సెకండ్ వీడియోలో, యాష్ ఇన్క్లూడ్ యాష్ టీడీఐఓ ఇచ్చిన ఏమంటున్నా, లైబ్రరీ ఫంక్షన్స్ అనొచ్చు, ప్రీ ప్రాసెసరీ అనొచ్చు, లింక్డ్ సెక్షన్ అనొచ్చు, అలాగే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనొచ్చు. దాన్ని ఏమంటున్నా ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటున్నా. ఏ యూజర్ కెనాట్ అండర్స్టాండ్ ద ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్. యూజర్ అనేవాడు ఈ ఫంక్షన్స్ లేకుండా వర్క్ అనేది చేయడం కష్టం. మనం ఇక్కడ యూజర్స్ ఈ ఫంక్షన్స్ బేస్ చేసుకుని మనం సి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం, రన్ చేయడం, కంట్రోల్ చేయడం, అవన్నీ రన్ అవుతుంది. దేని మీద బేస్ అయ్యి, ఫంక్షన్స్ మీద బేస్ అయ్యి యూజర్ అన్నవాడు ఈ సి ప్రోగ్రామ్ని డిజైన్ చేయగలుగుతున్నాడు. సి ఈ ఫంక్షన్స్ లేకపోతే మనం సి ప్రోగ్రామ్ అనేది ఏమీ చేయలేం. ఓకేదా, ది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. రెండోది ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. వాట్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్.
The user defined functions are to tally different functions. User defined functions are to tally. The user defined functions are totally different. User defined functions అనేది different గా ఉంటుంది. అది ఏంటో different అనేది తెలుసుకుందాం. The functions defined by the user requirement. User defined functions అనేది different గా ఉంటది total గా అంటున్నాం. ఎందుకు ఉంటది? ఇది యూజర్ తన యొక్క అవసరాలను బట్టి తన యొక్క నీడ్ మీద తన యొక్క రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకుని ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాడు, డిఫైన్ చేస్తాడు ప్రోగ్రామ్లో. ది యూజర్ కెన్ మోడిఫై ద ఫంక్షన్స్ అండ్ డిజైన్ అకార్డింగ్ టు యూజర్ రిక్వైర్మెంట్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది మోడిఫై చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఎలా? తన యూజర్కి రిక్వైర్మెంట్ ఎక్కడుందో, ఫంక్షన్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కడుందో అక్కడ యూజరు ఈ ఫంక్షన్ని ఎక్కడైతే నీడ్ ఎక్కడైతే అవసరం ఉంటుందో, నీడ్ అవుతుందో అక్కడ ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాడు. అలాగే మోడిఫికేషన్ కూడా యూజర్ చేయగలడు. మోడిఫికేషన్ ఆ ఫంక్షన్ యొక్క మోడిఫికేషన్ అనేది కూడా యూజర్ చేయగలడు. అందుకే దీన్ని ఏమంటున్నాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటున్నాం. అండ్ డిజైన్ అకార్డింగ్ టు ద యూజర్ రిక్వైర్మెంట్. అండ్ ఇది ఎలాగ, యూజర్ యొక్క రిక్వైర్మెంట్ మీదే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజర్ యొక్క థాట్ని బేస్ చేసుకుని తన యొక్క ప్రోగ్రామ్లు ఎక్కడ నీడ్ అయితే అక్కడ డిఫైన్ చేసుకోవడం వల్ల వీటిని ఏమంటాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ది యూజర్ సర్టెన్లీ అండర్స్టాండ్స్ ద ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్స్. యూజర్ ఫంక్షన్ అనేది సర్టెన్లీ అండర్స్టాండ్ ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్స్. యూజర్ సర్టెన్గా అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఎందుకు? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని సర్టెన్ టైంలో ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని తను ప్రోగ్రామ్ని రన్ చేయగలడు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్స్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్స్? ఏ ఫంక్షన్ ఈస్ ఏ సబ్ సెల్ఫ్ కంటెంట్ బ్లాక్ ఆఫ్ వన్ కేర్ మోర్ సబ్ ప్రోగ్రామ్. డిఫైన్ ఫంక్షన్ అనేది ఏంటి? ఒక ఫంక్షన్ని సబ్ సెల్ఫ్ ఒక ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ నుంచి సబ్ గ్రూప్గా కూడా, సబ్ బ్లాక్గా కూడా, మనం సబ్ ప్రోగ్రామ్గా కూడా డిజైన్ చేయొచ్చు. ఫంక్షన్ నుంచి ఒక ఫంక్షన్ నుంచి ఏ సబ్ కంటెంట్ బ్లాక్ ఆఫ్ వన్ ఆర్ కేర్ మోర్ సబ్ ప్రోగ్రామ్, ఒకటి కన్నా ఎక్కువ సబ్ ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేయొచ్చు ఒక ఫంక్షన్ నుంచి. ఓకేనా? వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్లీ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్లో మనం ఈ ఫంక్షన్స్ని సబ్ ప్రోగ్రామ్ ఒక ఫంక్షన్ నుంచి సబ్ బ్లాక్ కింద, అంటే సబ్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేస్తున్నాం. ఎలా? వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్ని అందులో పెర్ఫామ్ చేసేలాగ ఆ టాస్క్లో వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ ఒకటి కన్నా అందులో స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే మనం ఆ ప్రోగ్రామ్ని సబ్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అన్నది తెలుసుకుందాం. If you want to perform a task repeatedly, that it is not necessary to rewrite the particular block of the functions. Advantage ఏంటంటే, మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం, ఆ ప్రోగ్రామ్లో ఒక ఫంక్షన్ అప్లై చేసాం, ఆ ప్రోగ్రామ్లో సబ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ యూజ్ చేస్తామో ఆ ఫంక్షన్ని ఆ సబ్ ప్రోగ్రామ్లో కూడా రిపీటెడ్గా బ్లాక్ వైజ్ కూడా రిపీటెడ్గా వర్క్ అయ్యే విధంగా ఆ ఒక ఎక్కడైతే యూజ్ చేసామో అక్కడ ఆ ఫంక్షన్ ద్వారా మనం రిపీటెడ్గా టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. అది మనం ఎన్నైతే సబ్ ప్రోగ్రామ్ కింద డివైడ్ చేసామో అన్ని సబ్ ప్రోగ్రామ్లో మనం ఫంక్షన్ అప్లై చేయవలసిన అవసరం లేకుండా వితౌట్ అప్లై సబ్ ప్రోగ్రామ్స్లో సో మెనీ ఫంక్షన్స్ యూజ్ చేయకలేకుండా ఒక ఫంక్షన్తో కూడా మనం ఈ సబ్ ప్రోగ్రామ్లో కాల్ చేసి ఆ వర్క్ చేయడానికి మనకి అడ్వాంటేజ్. అంటే ప్రోగ్రామ్లో ఎక్కడైనా మనం ఆ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫైనల్గా ఈ కన్క్లూజన్ ఏంటంటే, ప్రోగ్రామ్లో ఒకసారి మనం ఫంక్షన్ కాల్ చేసామంటే ఆ ప్రోగ్రామ్లో ఎక్కడైనా మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్. ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మెయిన్ ఫంక్షన్ అప్లై చేశాను, చేసిన తర్వాత XYZ ABC కాలింగ్ ఫంక్షన్. ఇక్కడ XYZ ABC అనే ఒక ఫంక్షన్ని కాల్ చేశాను, ఇది యాక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇవేంటి ఆర్గ్యుమెంట్స్? ABC అనే దాంతో మనం ఫంక్షన్తో
కాల్ చేస్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏబీసీ అనేది ఏంటి, ఒక ఫంక్షన్తో కాల్ చేసాం కాబట్టి వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాము. అది ఏంటి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అక్కడతో ఒక బ్లాక్ అయింది. రెండో బ్లాక్లోకి వచ్చేటప్పుడు చూడండి, ఎక్స్ వై డిఈఎఫ్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మారి, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం కానీ ఆర్గ్యుమెంట్స్ అనేది మారింది, కాల్డ్ ఫంక్షన్స్. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం, ఫంక్షన్ డెఫినేషన్ ఈ దీన్ని బేస్ చేసుకుని మనం ఫంక్షన్ కాల్ చేసాం. ఇవేంటి ఫార్ములా, ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ మారినాయి, ఫంక్షన్ ఒకటే, ఫంక్షన్ అనేది ఒకటే కానీ ఆర్గ్యుమెంట్స్ అనేది చేంజ్ అయింది. ఫంక్షన్ ఒక ఫంక్షన్ యూస్ చేసి మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా చేయొచ్చు అని దీని కన్క్లూజన్. ఓకేనా, ఒక ఫంక్షన్ యూస్ చేసి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా మనం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని ఏమంటున్నాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఏబీసీ అనేది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. రెండోది డిఈఎఫ్ అనేది ఏంటి, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఓకేనా, ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ లాస్ట్ రిటర్న్, ఇది ఒక ఫంక్షన్. ఈ రిటర్న్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఏంటి, రిటర్న్ వాల్యూ అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత అవుట్పుట్ రావడానికి రిటర్న్ వాల్యూ అనేది ఒక ఫంక్షన్. అంటే ఇప్పుడు ఎన్ని ఫంక్షన్ ఉన్నాయి ఈ బ్లాక్లో మనకి, మెయిన్ అనేది ఒక ఫంక్షన్, ఎక్స్వే ఏబీసీ అనేది ఒక ఫంక్షన్, టూ ఫంక్షన్స్ అని, ఎక్స్వే డిఈఎఫ్ అనేది థర్డ్ ఫంక్షన్, రిటర్న్ ఫోర్ ఫంక్షన్స్ యొక్క బ్లాక్ ఒక ప్రోగ్రామ్లో. ఎవ్రీ ప్రోగ్రామ్ అనేది మినిమం ఫోర్ ఫంక్షన్స్ అనేది కంపల్సరీ నీడు, ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, యాక్చువల్ ఇందులో ఇప్పుడు ఏంటో ఆర్గ్యుమెంట్స్, మనం ఆర్గ్యుమెంట్స్ అన్నాం, ఈ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నాం. ఆ ఆర్గ్యుమెంట్స్ ఏమన్నాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అన్నాం. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్స్ వన్ ఆర్ యాక్చువల్లీ ఆర్ వేరియబుల్స్ ఏబీసీ ఆర్ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ కాలింగ్ ఫంక్షన్స్, ఆర్గ్యుమెంట్స్తోనే మనం ఫంక్షన్ కాల్ చేయగలం. ఆర్గ్యుమెంట్స్ అనేది లేకపోతే మనం ఫంక్షన్స్ అనేది కాల్ చేయడం అనేది అసాధ్యం. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే మనం ఫంక్షన్ కాల్ చేయం, ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే మనం ఫంక్షన్ అనేది కాల్ చేయగలం అనమాట. ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటి, ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్స్ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ వన్స్ యాక్చువల్లీ ఆర్ వేరియబుల్స్ ఏబీసీ ఆర్ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్. ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని ఏమంటున్నాం, వేరియబుల్స్ అని కూడా మనం అనొచ్చు. యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, వేరియబుల్స్ అనొచ్చు ఈ ఏబీసీని. ఓకేనా, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు ఏంటి, ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాల్డ్ ఫంక్షన్స్ ది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ వేరియబుల్స్ డిఈఎఫ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాల్డ్ ఫంక్షన్స్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాల్డ్ ఫంక్షన్స్ ఆర్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ వేరియబుల్స్ డిఈఎఫ్ ఆర్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ని ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లోనే కాల్ చేస్తున్నాం. ఈ ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం ఫంక్షన్తోనే కాల్ చేస్తున్నాం. కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ వేరు, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ వేరు. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని వేరియబుల్స్ అనొచ్చు, అలాగే ఇక్కడ మనం కూడా ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ వాటిని వేరియబుల్స్ అనొచ్చు. వీటిని ఈ వేరియబుల్స్ని ఏమంటున్నాము, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. సెకండ్ టైం ఫంక్షన్లో డిఈఎఫ్ నేమ్ని ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం, వాటినే వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ కాల్ చేస్తానంటున్నాం, ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఉండాలి కదా, ఆ నేమ్ ఏంటి, ఆ ఫంక్షన్కి ఒక నేమ్ ఉండాలి కదా, ఆ నేమ్ అనేది ఏంటో చూద్దాం. యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి అని ఒక ఫంక్షన్ ఇచ్చాను, యాడ్ అనే ఒక ఫంక్షన్లో ఇంట్ ఏ ఇంట్ బి అని ఇచ్చాను. ఇక్కడ అనేది ఏంటి, వేర్ యాడ్ ఫంక్షన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇక్కడ ఏంటి, యాడ్ ఫంక్షన్ అనేది యూజర్ డిఫైన్ చేసిన ఫంక్షను. ఇక్కడ యాడ్ అనేది ఏంటి, యూజర్ డిఫైన్ చేసిన ఫంక్షను. ది ఫంక్షన్ నేమ్ మస్ట్ బి ఎండెడ్ బై సెమీ కోలన్, ది ఫంక్షన్ నేమ్ మస్ట్ బి ఎండెడ్ బై సెమీ కోలన్. ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్తో పాటు కంపల్సరీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ నేమ్, యూజర్ డిఫైన్ చేసిన ఫంక్షన్లో, ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్లో మనం దీని యొక్క నేమ్ మస్ట్ బి ఎండెడ్ స్టేజ్లో సెమీ కాల్తో మనం కంపల్సరీ టర్మినేట్ చేయాలి, సెమీ కాల్తో మనం ఎండెడ్ చేయాలి దీని నేమ్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ లిస్ట్, ఆర్గ్యుమెంట్స్ అన్నా ఆ పారామీటర్స్ లిస్ట్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ మీన్స్ వేరియబుల్స్ నేమ్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఇన్ ద పర్టిక్యులరీ. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్ లిస్ట్ అంటే ఏంటి,
ఇట్ మీన్స్ వేరియబుల్ నేమ్ అండ్ క్లోజ్ విత్ ఇన్ ద పర్టికులర్ ఏ. దీని మీనింగ్ ఏంటి, ఒక పర్టికులర్ వేలో మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం అండ్ క్లోజ్ చేస్తాం. దే మస్ట్ బీ సెపరేటెడ్, దే మస్ట్ బీ సెపరేటెడ్ బై ప్రోగ్రామ్ ది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ పారామీటర్ లిస్ట్ అనేది ఏంటి, పర్టికులర్గా ఒక వేరియబుల్స్ని మనం ఎన్క్లోజ్ చేస్తున్నాం పర్టికులర్ వేలో అండ్ సెపరేట్ చేస్తున్నాం, మస్ట్ బి సెపరేట్ చేస్తున్నాం. ఎలా సెపరేట్ చేస్తున్నాం, బై ప్రోగ్రామ్ ద ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. ఫార్ములా ప్రోగ్రామ్ ద్వారా, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం సెపరేట్ చేస్తున్నాం. రిసీవ్ వాల్యూస్ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫర్ పెర్ఫార్మింగ్ దిస్ కమ్యూనికేషన్. ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేది పెర్ఫార్మింగ్ ఎలా ఉంటుంది, యాక్చువల్లీ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్, ది ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ రిసీవ్స్ వాల్యూస్ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫర్ పెర్ఫార్మింగ్. ఇప్పుడు ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అన్నా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అన్నా, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది, యాక్చువల్ ఆర్గ్యుమెంట్ దగ్గర నుంచే. ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేది జస్ట్ అక్కడ డిఫైన్ చేస్తాం, కానీ దాని యొక్క వాల్యూస్ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్ నుంచి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. అలా ఇది ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటి, కమ్యూనికేషన్ చేస్తుంది. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అనేది కమ్యూనికేషన్ రన్ అవుతుంది. ఎక్కడ యాక్చువల్ ఆర్ పర్ఫార్మింగ్ దిస్ కమ్యూనికేషన్ బిట్వీన్ కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ దగ్గర మనకు కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఫంక్షన్ కాల్ చేయడం వల్ల, బిట్వీన్ కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఆల్రెడీ కాల్ చేస్తాం ఫంక్షన్ని, ఆ కాల్ చేసిన ఫంక్షన్ నుంచి మళ్ళీ కాలింగ్ చేస్తాం. అది దాన్నే బిట్వీన్ కమ్యూనికేషన్, ఎక్కడ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ కమ్యూనికేషన్ రన్ అవుతుంది రెండింటి మధ్యన. ఎక్కడ ఒకసారి ఫంక్షన్ కాల్ చేస్తాం, కాల్ చేసినది కాల్డ్ ఫంక్షన్ అయింది, కాల్డ్ ఫంక్షన్ రెండో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, కాల్ చేసినప్పుడు కాలింగ్ ఫంక్షన్ అంటున్నాం. అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది కాలింగ్ ఫంక్షన్ మధ్య, కాల్డ్ ఫంక్షన్ మధ్య కమ్యూనికేషన్ అనేది రన్ అవుతుంది. దేనికోసం, ఆర్గ్యుమెంట్స్ కోసం. ఇవే ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్ లిస్ట్ అనొచ్చు, వీటిని ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, పారామీటర్స్ లిస్ట్ అనొచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఆర్ కాలింగ్ ఫంక్షన్స్. ఫంక్షన్ కాల్ అనొచ్చు ఆర్ కాలింగ్ ఫంక్షన్ అనొచ్చు, ఎందుకు అంటున్నాం చూడండి. ది కంపైలర్ ఎగ్జిక్యూట్స్ ద ఫంక్షన్, ది కంపైలర్ ఎగ్జిక్యూట్స్ ద ఫంక్షన్ వెన్ సెమికోలన్ ఈజ్ ఫార్వర్డెడ్ బై ద ఫంక్షన్ నేమ్. ఇక్కడ కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫంక్షన్, ఎలా, సెమికోలన్ ఫార్వర్డ్ చేయడం ద్వారా. అదే ఫంక్షన్ నేమ్, సెమికోలన్ అనేది ఒక టర్మినేట్ చేయడం వల్ల, సెమికోలన్తో మనం ఎప్పుడైతే సెమికోలన్తో ఫార్వర్డ్ చేస్తున్నామో దాన్ని ఫంక్షన్ నేమ్ కింద మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సింటాక్స్, ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఉంది, అంటే ఏదో ఒక సమ్ వేరియబుల్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. వేరియబుల్ డిక్లరేషన్, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ చేశాను, బాడీ ఆఫ్ ది బాటిల్ ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్ చేశాను, స్టేట్మెంట్స్ ఇచ్చాను, రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, ఓకేనా. ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు చూద్దాం చూడండి. ప్రోగ్రామ్లో హ్యాష్ ఇన్క్లూడ్ stdioh మెయిన్ అండ్ clr scr, ఓకేనా, clr scr డిస్ప్ గెట్ సిహెచ్ అండ్ టూ ఫంక్షన్స్ అప్లై చేసింది, డిస్ప్ అనే ఒక ఫంక్షన్, గెట్ సిహెచ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ సెమికాల్తో టర్మినేట్ చేశాను చూడండి, పై రెండు ఫంక్షన్లు, పై రెండు ఫంక్షన్లు వాటి యొక్క నేమ్ని సెమికాల్తో చేశాను ప్రోగ్రామ్లో. నెక్స్ట్ డాస్ప్ డిస్ప్ అని ఒక ఫంక్షన్ ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ బీకామ్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఫంక్షన్స్ అప్లై చేశాను, ఏ ఫంక్షన్స్ అప్లై చేసినా మనకు ప్రింట్ ఆఫ్ ఏం కావాలన్నా, బీకామ్ అనే ఒక ప్రింట్ ఆఫ్ కావాలని ఒక ఫంక్షన్. ఇది ఫంక్షన్, ప్రింట్ ఆఫ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్. ఫంక్షన్ ఇలా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇలా కాల్ చేసే వాటిని ఏమంటున్నా, ఫంక్షన్ కాల్ అనొచ్చు, కాలింగ్ ఫంక్షన్స్, ఇదంతా ఏంటి ఫంక్షన్స్. ఇవన్నీ డిస్పో ఫంక్షన్ గెట్ చేయొచ్చు. కొన్ని ఫంక్షన్స్ టర్మినేట్తో సెమికాల్తో నేమ్ ఇచ్చాం, డాస్ప్ అనే ఇంకొక రెండు ఫంక్షన్ నుంచి ఉంటే దానికి సెమికాల్ని ఇవ్వలేదు, అంటే ఏదో పర్పస్ మీద యూస్ చేస్తాం, ఎలా యూస్ చేసినా ఫంక్షన్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ బీకామ్ అని ఇచ్చాం బై టర్మినేట్ సెమికాల్, ఇది విత్ నేమ్తో మనం ఈ యొక్క ఫంక్షన్ని అప్లై చేసాం, ఓకేనా. ఇది ఫంక్షన్స్. మనకి ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటి గురించి చెప్పమంటే ఇవన్నీ మనం ఎగ్జామ్స్లో రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్స్, ఫంక్షన్స్ గురించి వివరించండి. అంటే ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ అనేది ఏంటి ఒక ప్రోటోటైప్ అనొచ్చు, ఫంక్షన్ ఏమనొచ్చు ప్రోటోటైప్ అనొచ్చు. ఎందుకు అంటున్నాం అన్నది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఫంక్షన్ గురించి చెప్పమన్నాడు క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్స్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాం, ఫంక్షన్ ప్రోటోటైప్ అని అంటున్నాం.
ఎందుకు అంటున్నాం అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ డిక్లేర్డ్ ఆఫ్ సబ్ట్రాక్టివ్ ఫంక్షన్స్. ఇది మనం డిక్లరేషన్ ఎలా చేస్తున్నాం, ఒక సబ్ట్రాక్టివ్ ఫంక్షన్ కింద డిఫైన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? దట్ స్పెసిఫైస్ ద ఫంక్షన్స్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్తో పాటు మనం ఆర్గ్యుమెంట్ లిస్ట్ని అనేది స్పెసిఫై చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ప్రోటోటైప్ అంటున్నాం. ఎందుకంటున్నాం, ఇక్కడ ఫంక్షన్ ఎలా స్పెసిఫై చేస్తాం, ఫంక్షన్ నేమ్తోని అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్తోని డిఫైన్ చేసాం. అందుకే దీని ఏమన్నా ఇక్కడ ఎలా డిక్లరేషన్ చేసాం, ఒక సబ్స్ట్రాక్షన్ ఫంక్షన్ కింద మనం డిఫైన్ చేసాం. విత్ దేర్ డేటా టైప్ అండ్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇక్కడ ఏం చేసాం, డేటా టైప్ అండ్ రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని కూడా మనం యూజ్ చేసాం. వితౌట్ ద ఫంక్షన్ బాడీ, ఫంక్షన్ బాడీ లేకుండా మనం ఇక్కడ ఏం చేసాం, డేటా టైప్ అండ్ రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్, మన రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్ లేకుండా కూడా మన బాడీ ఆఫ్ ది వితౌట్ ద ఫంక్షన్ బాడీ, ఫంక్షన్ బాడీలో రిటర్న్ టైప్ ఫంక్షన్ లేకుండా మనం ఫంక్షన్ని ప్రోటోటైప్ ఫంక్షన్ అంటాం. అంటే రిటర్న్ టైప్ ఫంక్షన్ అనేది లేకుండా డిఫైన్ చేయకుండా మనం ఉన్నదాన్ని ఏమంటున్నాం, ఫంక్షన్ ప్రోటోటైప్ అంటున్నాం. కానీ ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది ఏంటి, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అండ్ అలాగే స్పెషల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్తో ఒక ఫంక్షన్ నేమ్ని డిఫైన్ చేస్తున్నాం. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ సింటాక్స్ చూసేటప్పుడు చూడండి, ఫంక్షన్ నేమ్, ఇక్కడ నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, ఫంక్షన్ నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, మీ ఇష్టం, మీకు ఏదనిపిస్తే అది ఇచ్చుకోండి, యాడ్ ఇచ్చుకోవచ్చు, సమ్ ఇంటిచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. పారామీటర్ లిస్ట్, ఇందులో ఇలా ఫంక్షన్ ఏమిటో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఏమంటున్నాం, పారామీటర్ లిస్ట్ అంటున్నాం. పారామీటర్ లిస్ట్ అంటే ఎందుకన్నా, యాడ్ అని ఒక ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్. పారామీటర్ లిస్ట్ అంటే ఎందుకన్నా, ఇందాక ఏం చెప్పాను చూడండి, యాక్చువల్గా వేరియబుల్స్ని ఎలా చేసాం, ఎక్స్ వై జెడ్ ఏబిసి డిఈఎఫ్, ఈ వేరియబుల్స్ అంటున్నాం, ఇవి ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఇందులో పారామీటర్ లిస్ట్ అంటున్నా, ఏమంటున్నా, పారామీటర్ లిస్ట్ అంటున్నాం. ఎందుకంటున్నాం, ఇంటు ఏ ఇంటు బి ఇంటు సి, ఇంటు ఏ ఇంటు బి ఇంటు సి. అందుకే వీటికి ఇక్కడ ఉన్న వేరియబుల్కి ఏ టైప్ ఆఫ్ అన్నది మనం డిఫైన్ చేసిన వాటిని ఏమంటున్నాం, పారామీటర్స్ అంటున్నాం. ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్న వేరియబుల్స్ని ఏ డేటా టైప్ అనేది డిఫైన్ చేయడం వల్ల వీటిని మనం పారామీటర్ లిస్ట్ అంటున్నాం. ఫైనల్గా ఏంటి, ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది ఏంటి, ఇది ఒక డిక్లేర్, ఎలా డిక్లేర్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ని, ఒక సబ్ట్రాక్టివ్ ఫంక్షన్ కింద మనం డిఫైన్ చేస్తున్నాం. ఎందుకు డిఫైన్ చేస్తున్నాం, ఇక్కడ ఫంక్షన్ నేమ్తో పాటు ఆర్గ్యుమెంట్ యొక్క లిస్టు, ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఎక్కడ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. అందుకని మనం దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటున్నాం, ఓకేనా. అలాగే ఫంక్షన్ బాడీలో మనకి రిటర్న్ టైప్ ఫంక్షన్ లేకుండా ఉండేదాన్ని ప్రోటోటైప్ ఫంక్షన్ అని అంటున్నాం. ఇక్కడ అందుకని మనం పారామీటర్ లిస్ట్ అని అన్నాం. ఎందుకు అంటున్నాం పారామీటర్ లిస్ట్ అని, ఏ డేటా టైప్ ఆ పారామీటర్స్ అనేది డిఫైన్ చేయడం వల్ల వాటిని పారామీటర్ లిస్ట్ అనేది అన్నాం, ఓకేనా. రిటర్న్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ద రిటర్న్ స్టేట్మెంట్, ది రిటర్న్ ది కంట్రోల్ ప్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్స్, ది సింటాక్స్ రిటర్న్. రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి, ది రిటర్న్ ది కంట్రోల్ ప్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్స్. మనకి రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఒక రిటర్న్ అనే ఫంక్షన్ అనేది కంట్రోల్ ప్యాక్, ఇది కంట్రోల్ చేసే ప్యాకేజ్. ఈ ఫంక్షన్ కాల్ చేయడం వల్ల అనేది ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. దాని యొక్క సింటాక్స్ ఏంటి, రిటర్న్ బై సెమికోలన్. టు రిటర్న్ ఏ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్, ది సింటాక్స్ రిటర్న్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ నువ్వు ఒక రిటర్న్ వాల్యూ, ఒక రిటర్న్ అనే ఫంక్షన్ని ఒక వాల్యూతో కాల్ చేసావు, ఒక ఫంక్షన్ లాగా కాల్ చేసావు. కాల్ చేసినప్పుడు దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంది, రిటర్న్ ఎక్స్ప్రెషన్ టర్మినేట్ బై సెమికోలన్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, రిటర్న్ ఏ అని ఇచ్చాను, రిటర్న్ ఏ ప్లస్ బి సెమికోలన్ ఎక్సెట్రా, ఏ ప్లస్ బి ఈక్వల్ సి, ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. ఇలా మనం రిటర్న్ని ఒక వాల్యూతో ఎక్స్ప్రెషన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. దీన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటున్నాం. అక్కడ చిన్న నోట్ ఉంచండి, వై డస్ నాట్ హ్యావ్ రిటర్న్ టైప్ మీన్స్ ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. ఇక్కడ అనేది ఏంటి, రిటర్న్ టైప్ అనేది ఏంటి, డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ రాదు. అక్కడ ఏ వాల్యూ రిటర్న్ అన్నామంటే మనకి ఇష్టం వచ్చినట్టు వాల్యూ ఉండదు. అక్కడ ఫంక్షన్లో ఎలా అయితే డిఫైన్ చేసామో దాని బేస్ చేసుకున్న వాల్యూస్ మనకు వస్తాయి అన్నమాట. ఇవి రిటర్న్ స్టేట్మెంట్ యొక్క వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటి, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఫంక్షన్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయన్న, ఫంక్షన్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్ అన్న ఏంటి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని మనకి అడిగితే ఎలా డిఫైన్ చేస్తాం. క్యాటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్, క్యాటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షన్స్లో క్యాటగిరీస్ ఉన్నాయి. ఆ ఫస్ట్ క్యాటగిరీ ఏంటి, టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవేంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ యొక్క ఫంక్షన్స్ ఇవి. ఏ ఫంక్షన్ డిపెండింగ్ ఆన్ వెదర్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఆర్ నాట్. ఇక్కడ ఫంక్షన్ అనేది ఎలా డిపెండింగ్ అయ్యింది, ఆర్గ్యుమెంట్స్ మీద కాదు అండ్ ప్రజెంట్ ఆర్గ్యుమెంట్స్ మీద కాదు. ఆర్గ్యుమెంట్స్ దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ యొక్క దాని ప్రోగ్రామ్ యొక్క వెదర్ బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ మీద కాదు, ప్రజెంట్ ఆర్గ్యుమెంట్స్ కాదు. వెదర్ ద వాల్యూస్ రిటర్న్డ్ ఆర్ నాట్ మే బీ లాంగ్ టు వన్ ఆఫ్ ద క్యాటగిరీస్. ఇక్కడ ఏంటి వెదర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఫంక్షన్లో వాటి యొక్క వాల్యూ ఉంటుంది చూడండి, దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఇక్కడ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయట్లేదు. మే బిలాంగ్ టు వన్ ఆఫ్ ద క్యాటగిరీస్, ఇదొక క్యాటగిరీ. ఈ క్యాటగిరీకి సంబంధించింది ఏంటి, ఇక్కడ ఫంక్షన్ అనేది డిపెండింగ్ ఎలా జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ మీద కాదు, ప్రజెంట్ ఉన్న వాల్యూస్ మీద కాదు డిపెండ్ అయ్యి ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ యూజర్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ మీద ఆర్గ్యుమెంటివ్ బేస్, ఈ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ మీద బేస్ అయ్యి అవ్వలేదు, అలాగే ఆర్గ్యుమెంట్స్లో ఉండే వాల్యూస్ మీద బేస్ అయ్యి కాదు. ఇది జస్ట్ ఒక కేటగిరీ ఆఫ్ ద ఫంక్షన్, దీనికి సంబంధించింది ఏముంటుంది, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి, ఏం ఆర్గ్యుమెంట్ ఉండదు, అలాగే రిటర్న్ టైప్ అంటే స్టేట్మెంట్ ఏమి రాదు. దీన్ని ఏమంటున్నాం, టైప్ ఆఫ్ యూజర్ డిపెండ్ ఫంక్షన్. టైప్ ఆఫ్ యూజర్ డిపెండ్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ అవసరం లేదు అండ్ ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ అవసరం లేదు. ఇది ఒక వన్ ఆఫ్ ద క్యాటగిరీ. కానీ ఈ క్యాటగిరీకి ఏమున్నాయి, ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. దీంట్లో ఆర్గ్యుమెంట్ ఉండదు, రిటర్న్ టైప్ ఉండదు. విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్, ఇందులో ఫోర్ క్యాటగిరీస్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, వితౌట్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్ లేకుండా, అలాగే రిటర్న్ టైప్. ఆర్గ్యుమెంట్ లేనప్పుడు ఇంక వాల్యూ ఏమొస్తుంది, వితౌట్ రిటర్న్ టైప్, వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. సెకండ్, విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ వితౌట్ రిటర్న్ టైప్ వాల్యూ అనేది రాదు. విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. థర్డ్ వచ్చేటప్పటికి ఏంటి, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్ చేస్తుంది అలాగే రిటర్న్ టైప్ వాల్యూస్ ఉంటాయి. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్ వాల్యూస్ ఇస్తుంది అంట. ఆర్గ్యుమెంట్ ఫోర్త్ది ఏంటి, ఆర్గ్యుమెంట్స్ లేకుండా మనకి విత్ రిటర్న్ టైప్, రిటర్న్ టైప్ వాల్యూస్తో ఆర్గ్యుమెంట్ లేకుండా ఇస్తుందంట. అది ఎలాగనేది చూద్దాం. ఫస్ట్ కాలమ్ ఫంక్షన్ ఏంటి, ఫస్ట్ క్యాటగిరీ ఏంటి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్స్. వెన్ ద ఫంక్షన్ హ్యాస్ నో ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ క్యాటగిరీలో ఏంటి, వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్, ఓకేనా. వెన్ ద ఫంక్షన్ హ్యాస్ నో ఆర్గ్యుమెంట్స్, ఇందులో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఇట్ డస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్. ఇందులో వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్లో మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండవు. ఇది ఏ డేటాని రిసీవ్ చేసుకోదు, ఎక్కడ ఫంక్షన్ కాల్ ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్, ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నాం చూడండి, అక్కడి నుంచి మనకి డేటా అనేది ఏది రిసీవ్ చేసుకోదు. ఎలా, ఫంక్షన్ సిమిలర్లీ ఇట్ డస్ నాట్ రిసీవ్స్ ద వాల్యూ. ఫంక్షన్ సిమిలర్లీ ఏ ఫంక్షన్ అయినా సరే మనకి ఇక్కడ ఫంక్షన్ ఈ వాల్యూలో ఫంక్షన్ అనేది రిసీవ్ అనేది ఉండదు, రిసీవ్ అనే ఆర్గ్యుమెంట్ అనేది ఉండదు. వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎప్పుడు ఈ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ అనేది ఉండదు. వెన్ ద ఫంక్షన్ హ్యాస్ నో ఆర్గ్యుమెంట్, ఎప్పుడు ఇట్ డస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా, ఏ డేటానైనా రిసీవ్ చేసుకోవడం అనేది ఉండదు. ఆ డేటా మీద ఆర్గ్యుమెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుంది, ఒక డేటాను రిసీవ్ చేసుకుంటే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. డేటాని రిసీవ్ చేసుకోవాలన్నప్పుడు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కానీ ఆర్గ్యుమెంట్ది రిసీవ్ చేసుకోదు, ఎందుకంటే ఫంక్షన్ సిమిలర్ ఇట్ డస్ నాట్ రిసీవ్ ద వాల్యూస్.
ఫంక్షన్ ఫంక్షన్ గుండి క్వాలిటీస్ ఉంటాయి కానీ అది డస్ నాట్ రిసీవ్ ద వాల్యూస్ అది వాల్యూస్ని రిసీవ్ చేసుకోదు దాని యొక్క సింటాక్స్ ఏంటన్నది చూద్దాం ఫంక్షన్ నేమ్ ఇచ్చాం వేరియబుల్ డిక్లరేషన్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చాం సింటాక్స్ ఇక్కడ ఒక పిక్చర్ కింద ఇమేజ్ కింద డ్రా చేసిన చూడండి ఫంక్షన్ వన్ ఫంక్షన్ టూ అని ఒక బాక్స్లో వేసాను అలాగే ఫంక్షన్ టూ ఫంక్షన్ త్రీ ఈ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ ఇన్పుట్ వాల్యూస్ ఏమి లేవు లేనప్పుడు ఇది ఇంక వాల్యూస్ ఏమిస్తుంది ఇది ఇన్పుట్ వాల్యూస్ సెండ్ చేసింది కానీ ఇక్కడ ఫంక్షన్ అనేది రిసీవ్ చేసుకుంటాం ఫంక్షన్ నుంచి ఇన్పుట్ ఫంక్షన్ టూ మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి ఇక్కడ ఫంక్షన్ ఎక్స్వై ఏబిసి ఇక్కడ నుంచి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర నుంచి కాల్ చేసుకున్నాం ఇలా ఇక్కడ ఈ ఫంక్షన్ నుంచి మనం వేరియబుల్స్ని ఈ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ వన్ నుంచి ఫంక్షన్ టూకి రిసీవ్ చేశాను సెండ్ చేశాను వేరియబుల్స్ వాల్యూస్ని అక్కడ ఫంక్షన్ రిసీవ్ చేసుకోవట్లేదు రిసీవ్ చేసుకున్నప్పుడు నీకు నో ఇన్పుట్ రిసీవ్ వాల్యూస్ నో రిటర్న్ టైప్ వాల్యూస్ రిసీవ్ చేసుకోలేనప్పుడు నీకు రిటర్న్ టైప్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అదే దాని యొక్క పిక్చర్ చూస్తే మీకు అర్థం చూడండి ఫంక్షన్ టూ రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఒక బాక్స్లో రెండో బాక్స్లో ఒక ఫంక్షన్ ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఈ ఫంక్షన్ రెండు కలిపి ఈ రెండు ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్కి ఇన్పుట్ వాల్యూస్ సెండ్ చేసిన అది రిసీవ్ చేసుకోలేదు రిసీవ్ చేసుకోలేనప్పుడు మనకి రిటర్న్ టైప్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి ఉండవు కదా నో రిటర్న్ వాల్యూస్ అందుకే దీన్ని ఏమంటున్నా వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ ఫంక్షన్స్ అని అంటున్నాం ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి ఇన్క్లూడ్ యాష్ టీడీఐఓ డాట్ హెచ్ యాష్ ఇన్క్లూడ్ యాష్ టీడీఐఓ డాట్ హెచ్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అప్లై చేశాను సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఒక ఫంక్షన్ అప్లై చేశాను యాడ్ అనే ఫంక్షన్ అప్లై చేశాను గెట్ సిహెచ్ అనే ఒక ఫంక్షన్ ఇవన్నీ బై సెమీకాల్తో ఒక నేమ్ ఇచ్చాను వీటికి బై సెమీకాల్ అని పెట్టామంటే ఒక నేమ్ ఇచ్చినట్టు అనమాట ఇప్పుడు అనదర్ ఫంక్షన్ కాల్ చేశాను యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేశాను ఎక్కడి నుంచి కాల్ చేశాను ఆల్రెడీ పైన డిఫైన్ చేసిన ఫంక్షన్ నుంచే కాల్ చేశాను ఇదేంటి ప్రోగ్రామ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ ఓకేనా ఇక్కడ యాడ్ అనే ఒక ఫంక్షన్ అప్లై చేశాను ఇంటు ఏబిసి డేటా టైప్ వేరియబుల్స్ ఏంటి ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్స్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూస్ ఆ ఏబిసి యొక్క వాల్యూస్ని ఎంటర్ చేయమని ప్రింట్ఎఫ్ చేశాను ఎంటర్ చేయాలి కదా అదొక అవుట్పుట్ ఇవ్వడానికి స్కాన్ అఫ్ పర్సెంట్ ఎంపర్సెంట్ బి అంటే ఇక్కడ రెండు వాల్యూసే స్కాన్ చేయమన్నాను ఆ రెండు వాల్యూస్ ఏంటి ఏబి అనే రెండు వాల్యూస్ని స్కాన్ చేయమన్నాను దాని యొక్క లొకేషన్ ఏంటి పర్సెంట్ ఇంటీజర్ అన్నాం కూడా పర్సెంట్ ఇక్కడ సిఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను ఒక ఫంక్షన్ ఇచ్చాను చూడండి సిఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈ ఫంక్షన్లో ఏంటి సిఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఒక సెమికాల్తో ఫంక్షన్ కాల్ చేసింది ప్రింట్ ఆఫ్ పర్సెంట్ సి ఇక్కడ సి అనే ఒక ఫంక్షన్లోకి సి అనే దాంట్లోకి ప్రింట్ అప్ చేయమని ఒక ఫంక్షన్ అప్లై చేశాను ఓకేనా ఎంటర్ ద వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయి ఏజ్ ఈక్వల్ టు బీజ్ ఈక్వల్ టు ఫైవ్ ఓకేనా వాల్యూస్ ఎంటర్ చేస్తే సి వాల్యూలోకి ఏమొస్తుంది సెవెన్ వస్తుంది ఏజ్ ఈక్వల్ టు బీజ్ ఈక్వల్ ఫైవ్ అని ఇచ్చుకుంటే మీ ఇష్టం ఎంతైనా ఇచ్చుకోండి ఇక్కడ ఏమైనా ఏంటి సిలోకి వస్తుంది పైన చూడండి ఇప్పుడు మనం వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ మనం ఆర్గ్యుమెంట్ దేంతో చేసాం యాడ్ అనే ఫంక్షన్తో చేసాం గెట్ సిహెచ్ కానీ సిఎల్ఆర్ఎస్ అని అవి యాక్చువల్గా అవి ఏంటి ఆ రెండు ఫంక్షన్స్ ఒకటి ఏంటి ప్రీవియస్ చేసే ప్రోగ్రామ్స్ యొక్క అవుట్పుట్ క్లియర్ అయిపోయి ఆ అవుట్పుట్ క్లియర్ అయిపోయి మనకి కొత్త అవుట్పుట్ వచ్చేలాగా అవడానికి సిఎల్ఆర్ఎస్సిఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం గెట్ సిహెచ్ అనేది ఏంటి ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ రన్ అవ్వడానికి మనం ప్రాసెస్ రన్ అవ్వడానికి ఏం చేసింది ప్రాసెస్ రన్ అవ్వడానికి గెట్ సిహెచ్ యాడ్ అనే ఫంక్షన్ ఏంటి అక్కడ ఫంక్షన్ కాల్ చేసాం ఆ ఫంక్షన్ ఏమైనా వేరియబుల్ సెండ్ చేసిందా లేదు వేరియబుల్ ఏమైనా సెండ్ చేసిందా లేదు ఆ ఫంక్షన్కి యాడ్ ఒక నేమ్తో యాడ్ అనే ఒక ఫంక్షన్ నేమ్తో డిఫైన్ చేసాం యాడ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసాం కానీ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఉంది అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకున్నాం ఆ ఫంక్షన్ ఏమైనా ఆ ఫంక్షన్ ఇవ్వడం ఈ ఫంక్షన్ రిసీవ్ చేసుకోవడం ఏమైనా ఉందా లేదు కదా ఇది ఫంక్షన్స్ యూజ్ చేస్తాం ఫంక్షన్ యూజ్ చేసినా మనకి ఏంటి అక్కడ మనకి
వేరియబుల్స్ రిసీవ్ చేసుకోవడం అనే ప్రాసెస్ అనేది ఉండదు. వేరియబుల్ రిసీవ్ చేసుకోలేనప్పుడు మనకి ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి వేరియబుల్ యాడ్ రిసీవ్ చేసుకుందా, యాడ్ అనే వేరియబుల్ నుంచి ఈ యాడ్ అనే ఫంక్షన్ నుంచి ఈ యాడ్ ఫంక్షన్కి అయినా వేరియబుల్ రిసీవ్ చేసుకుంది, ఇన్పుట్ వాల్యూస్ తీసుకుందా, లేదు కదా. ఇక్కడ ఇది సెపరేట్గా క్రియేట్ చేసుకుంది కాబట్టి మనకు అవుట్పుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి యాడ్ రిసీవ్ చేసుకుంటే రిసీవింగ్ లేదు, ఇన్పుట్ వాల్యూస్ ఈ రిసీవ్ లేదు కాబట్టి ఆ ఫంక్షన్తో ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. ఆర్గ్యుమెంట్ లేనప్పుడు అవుట్పుట్ ఎందుకు వస్తుంది, రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది, రాదు. కానీ ఇక్కడ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది, ఈ ఫంక్షన్ దీనికి సంబంధించినవే, ఇక్కడ నుంచి తెచ్చుకోలేదు. ఓకేనా, జస్ట్ మీకు ప్రోగ్రామ్ అర్థం అవ్వడానికి ఇలా డిజైన్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెండో కేటగిరీ ఫంక్షన్, సెకండ్ కేటగిరీ ఫంక్షన్స్ వచ్చేటప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. ఆర్గ్యుమెంట్ చేస్తాం కానీ రిటర్న్ టైప్ ఫంక్షన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అందుకే, ఆర్గ్యుమెంట్ చేస్తాం కానీ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉండదు లేదు కాబట్టి దీన్ని ఏమంటున్నాం, విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్ అంటున్నాం. ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫంక్షన్స్ కాల్ అండ్ ద ఫంక్షన్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ప్రజెంట్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ అనేది ఏంటి, ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అక్కడే ఆర్గ్యుమెంట్ అనేది రన్ అవుతుంది. అండ్ ద ఫంక్షన్ నాట్ రిటర్నింగ్ అండ్ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్స్. అండ్ ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నామో, ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ ఉంటుందో ప్రజెంట్ ఫంక్షన్లోనే ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నామో అక్కడే ఆర్గ్యుమెంట్ చేయగలం. కానీ ఫంక్షన్ అనేది రిటర్నింగ్ ఎనీ వాల్యూ, ఫంక్షన్ అనేది ఎనీ వాల్యూని రిటర్న్ చేయదు. అంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ వాల్యూస్ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. అందుకని దీన్ని ఏమంటున్నా, వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్స్ ఫంక్షన్ అంటున్నా. ఫంక్షన్ కాలింగ్ అయితే రన్ అవుతుంది కానీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఏది ఇవ్వట్లేదు. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉందో చూడండి. ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్, వేరియబుల్ డిక్లరేషన్ చేసాం, స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 రెండు బాక్సులు ఉన్నాయి. ఒక బాక్స్లో ఫంక్షన్ 1 ఉంది, రెండో బాక్స్లో ఫంక్షన్ 2 x, 4 అనే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. రెండో బాక్స్లోకి వచ్చేటప్పుడు ఫంక్షన్ 2 ఉంది. వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్, దీని యొక్క ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ 2లో ఉండే ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఫంక్షన్ 2లోకి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. చేసినది రిటర్న్ వాల్యూ, ఇక్కడ నో రిటర్న్ వాల్యూ, రిటర్న్ టైప్ స్టేట్మెంట్ అనేది లేదు. అర్థమైందా, అందుకే దీన్ని విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్. ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్తో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఈ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కానీ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ లేదన్నది ప్రాసెస్ ఎలాగవుతుంది అంటే, ఒక బాక్స్లో 2 ఫంక్షన్స్ ఇచ్చాం, సెకండ్ బాక్స్లో 1 ఫంక్షన్ ఉంది. ఈ 2 బాక్స్లో సెకండ్ 2 ఫంక్షన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకెళ్ళి సెకండ్ ఫంక్షన్కి తీసుకుంటున్నాం, అది తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ రిటర్న్ వాల్యూ ఇవ్వదు. ఎలా చేయదు, ఎందుకు అవ్వట్లేదు అన్నది ప్రాసెస్ మనం ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. దీన్ని ఏమంటున్నాం, విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి, వితౌట్ ఆర్గ్యుమెంట్ రిటర్న్, ఏ ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. రెండోది ఏంటి, ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ వితౌట్ రిటర్న్ టైప్ అంటుంది. ఎందుకంటుందో ప్రోగ్రామ్ ద్వారా మనం డిజైన్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ ఇలా ఉంటుంది, ఫంక్షన్ నేమ్ చేస్తాం. వేరియబుల్ డిక్లరేషన్ చేసిన తర్వాత సింటాక్స్ ఉండి ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇస్తుంది. వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నాం, స్టేట్మెంట్ చేస్తున్నాం, చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఫంక్షన్ నేమ్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా చేయొచ్చు మీ ఇష్టం, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, ఆర్గ్యుమెంట్ n వరకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా మనం చేయొచ్చు. ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ ఇది ఈ కేటగిరీలోని రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉండదు. ఓకేనా, అది ఎలాగో చూద్దాం. మెయిన్ యాష్ ఇన్పుట్ ఫస్ట్ రాయండి అమ్మా, ఎంఏ రాయలేదు. యాష్ ఇన్క్లూడ్ stdio.h హెడర్ ఫైల్ ప్రీ ప్రాసెసరీ లింక్డ్ సెక్షన్. మెయిన్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. అంతేగానా, ఎవ్రీ సి ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్తో ఏబి అనే రెండు వేరియబుల్స్ని కాల్ చేసాం, డిఫైన్ చేసాం. సిఎల్ఆర్ ఎస్సిఆర్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూస్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూస్ ప్రింట్ ఆఫ్ ఏంటి ఎంటర్ ద వాల్యూస్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏమి ఎంటర్ ద ఆ ఏబి వాల్యూ ఎంటర్ చేయడానికి ప్రింట్ ఆఫ్ చేయమన్నాం. స్కాన్ ఆఫ్ పర్సన్ డి ఎంబర్సెండ్ ఏ ఎంబర్సెండ్ బి రెండు వాల్యూస్ ఏబి వాల్యూస్ వాటి యొక్క అడ్రస్ పర్సన్ డి యాడ్ ఏబి ఇక్కడ ఫంక్షన్ చూడండి ఆర్గ్యుమెంట్ చేస్తుంది యాడ్ చేయమని ఒక ఫంక్షన్ కాల్ చేసాం ఏం యాడ్ చేయమన్నా ఆర్గ్యుమెంట్ ఏంటి ఏబి వాల్యూస్ని యాడ్ చేయమని ఒక ఫంక్షన్ ద్వారా ఆర్గ్యుమెంట్ చేసాం ఆ ఫంక్షన్ ఏమన్నా యాడ్ ఏబి గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ అప్లై చేస్తాం గెట్ సిహెచ్ అంటే ఏంటమ్మా ప్రాసెస్ రన్ అయ్యి అవుట్పుట్ ఇవ్వడానికి రెడీగా ఉందని అర్థం గెట్ సిహెచ్ ఫంక్షన్ అర్థం ఒకనే యాడ్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం చూడండి ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం ఇంటి ఎక్స్ ఇంటి బి ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేసాం చూడండి పారామీటర్స్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం పారామీటర్ లిస్ట్ ఉంది ఇక్కడ ఫంక్షన్ ఏంటి పారామీటర్ లిస్ట్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది అదేంటి యాడ్ ఇంటి ఎక్స్ ఇంటి వై ఇక్కడ ఇంటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్రింట్ అప్ ఏమడుగా సమ్ ఈజ్ పర్సంటేజ్ జెడ్ మనకి జెడ్లోని సమ్ చేయమని ప్రింట్ చేయమని అడిగాం జెడ్ లొకేషన్లో సమ్ చేయమని ప్రింట్ అప్ ఫంక్షన్ ద్వారా అప్లై చేసాం ఓకేనా మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏబి ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఏబి వాల్యూ అనేది చూడండి ఏబి వాల్యూ నుంచే ఇది తీసుకుంటుంది ఇంటెక్స్ ఏబికి వాల్యూ ఇచ్చాము చూడండి ఏబి ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ యొక్క వాల్యూస్నే ఇది తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఇక్కడ యాడ్ ఏబి అని ఇచ్చాము చూడండి ఆ ఏబికి ఇచ్చిన వాల్యూసే ఇంటి ఎక్స్ ఇంటి వైకి ఆర్గ్యుమెంట్ చేస్తాయి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ యాడ్ ఏబి దగ్గర ఇచ్చిన వాల్యూస్ ఆర్గ్యుమెంట్ ఎక్కడవుతుంది యాడ్ ఇంటి ఎక్స్ ఇంటి వై ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఓకేనా ఆర్గ్యుమెంట్ అయ్యింది ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఇక్కడ వస్తుంది ఇక్కడ రావట్లేదు కదా ఇది ఆర్గ్యుమెంట్ చేస్తుంది యాడ్ ఏబి ఇక్కడ చేస్తుంది యాడ్ ఏబి ఏబి దగ్గర ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉందా లేదు రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఎక్కడ వచ్చింది ఇంటి ఎక్స్ ఇంటి వై దగ్గర వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఇచ్చాం మనం ఇది ఆర్గ్యుమెంట్ చేసింది కానీ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ అనేది తీసుకోలేదు అందుకే దీన్ని ఏమన్నాం మనం విత్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్ అనే స్టేట్మెంట్ ఉండదు ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉండదు రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఎక్కడుంది ఎవరైతే తీసుకున్నారో ఎక్కడి నుంచి అయితే వాల్యూస్ తీసుకుందో అది రిటర్న్ టైప్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ ఇక్కడ ఇంతకీ విత్ ఆర్గ్యుమెంట్ ఎవరు చేశారు యాడ్ ఏబి అని చూడండి అది ఆర్గ్యుమెంట్ చేసింది అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ ఏమన్నా రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉందా లేదు రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఎక్కడికి వచ్చింది ఈ పారామీటర్ లిస్ట్లోకి వచ్చింది రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఎక్కడ వచ్చింది పారామీటర్ లిస్టు అంటే అనదర్ ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ వాల్యూ వచ్చింది ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఉన్నా మనకి వాల్యూ లేదు అందుకే దీన్ని ఏమంటున్నా విత్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్ అని అంటున్నాం నెక్స్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి థర్డ్ స్టేట్మెంట్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉంటుంది విత్ రిటర్న్ టైప్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉంటుంది వన్ ఏ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ ఇట్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్ అండ్ రిటర్న్ ద వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేసామో ఎప్పుడైతే ఫంక్షన్ అనేది కాల్ చేసామో అక్కడ ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేసుకుంటుంది అలాగే రిటర్న్ వాల్యూస్ని కూడా ఫంక్షన్లోకి కాల్ చేస్తుంది ఫంక్షన్లోకి ఇస్తుంది కాలింగ్ అనేది రన్ అవుతుంది ఆర్గ్యుమెంట్ కాల్ చేసింది అలాగే ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూస్ని కూడా కాలింగ్ చేస్తుంది ఫంక్షన్ అనమాట అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ చూడండి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది యాడ్ ఏబి ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఇచ్చాం గెట్ సిహెచ్ అనేది క్లియర్ కానీ రిటర్న్ టైప్ వచ్చేసిందా లేదు గెట్ సిహెచ్ అని కూడా ఇచ్చాం రిటర్న్ టైప్ వచ్చిందా లేదు ఇంకో చోట ఆర్గ్యుమెంట్ జరిగి అక్కడ వచ్చింది ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు రన్ అయింది
పైన ఉన్న ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంది, తీసుకుని ఆర్గ్యుమెంట్ చేసి ఇక్కడ మనకు వాల్యూస్ అనేది రిటర్న్ టైప్ వాల్యూస్ అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు థర్డ్ వచ్చేటప్పుడు అంటే విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్ స్టేట్మెంట్. ఎప్పుడైతే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ చేస్తుందో అలాగే రిటర్న్ టైప్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది. దీన్ని రిటర్న్ టైప్ కాలింగ్ చేసే రిటర్న్ టైప్ వాల్యూస్ని కూడా ఫంక్షన్ని కాల్ చేస్తుంది. దాని యొక్క సింటాక్స్ ఏంటి, ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్, ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.